ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు క్యూ కడుతున్నారు. రద్దీ ఎక్కువ కావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మదన్ తిరుపతి నుండి అందిస్తారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే చాలా రాష్ట్రాల వరకు ఇప్పటికే లాక్డౌన్ దిశగా పయనిస్తున్నాయి. అలాగే ఏపీ కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది. 12 గంటల తర్వాత కర్ఫ్యూను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టేగానే వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తుంది. అంటే ఇవాటి నుంచి 15వ తేదీ వరకు కేవలం 2వ డోసు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సెంటర్లందరికీ ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పి ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఈ బైరాగపడ్డ పిహెచ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ వ్యాక్సినేషన్ వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా గమనించినట్టయితే దాదాపు చాలామంది ఉదయం నుంచి చాలామంది క్యూలోనే నిలుచుకున్న పరిస్థితి. అంతేకాకుండా ఎటువంటి నిబంధనలు కరోనా నిబంధనలను పాటించకుండానే పూర్తి స్థాయిలో రోడ్డు మీద ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితి. అయితే ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ కానీ కనీసం నియమ నిబంధనలు కూడా పాటించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారనేది మనం విజువల్స్ను చూస్తే కానీ అర్థమవుతుంది. అయితే తగినన్ని వ్యాక్సిన్లు లేకపోవడం, మరోవైపు వీళ్ళకు సంబంధించి 45 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తున్న నేపథ్యంలో చాలామంది హెల్త్ సెంటర్లకు వస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో వారి అందరికీ కూడా క్యూ కొరుస్తున్న పరిస్థితి. అయితే వీరికి అంత తగ్గట్టు నిలవలు లేకపోవడంతో మరోవైపు హెల్త్ సిబ్బంది కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. అయితే తగినన్ని వ్యాక్సిన్ డోసులు లేకపోవడం, మరోవైపు సప్లై లేకపోవడంతో ఇదంతా జరుగుతుందని చెప్పి మరోవైపు హెల్త్కు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రజలు మాత్రం దీనికి సంబంధించి వ్యాక్సినేషన్ మొదట్లో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం తీవ్ర స్థాయిలో అంటే వ్యాక్సినేషన్ సెంటర్లకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తుండడంతో చాలామంది కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ జనాల మధ్యలో వెళ్తున్న పరిస్థితి. అయితే దీనికోసం ఎటువంటి చర్యలు అయితే పోలీసులు ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. పోలీసులు వారిస్తున్నప్పటికీ చాలామంది ప్రజలందరూ కూడా ఒకరినొకరు నెట్టుకుంటూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం హెల్త్ సెంటర్ల లోపలికి వెళ్తున్న పరిస్థితి. అయితే ఇదే విధంగానే కొనసాగితే మాత్రం ఇక్కడ వచ్చి కరోనా తెచ్చుకున్న పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎలా అయితే మదన్ iNews.